ఇక్కడ నిన్న ఒక్కసారిగా కుండపోతగా కురిసినటువంటి వర్షాలు నిన్న మొన్న దాంతో నిండిపోయినటువంటి రోడ్లతో హైదరాబాద్ గందరగోళం గురైనటువంటి సందర్భంలో అసలే ఇంటర్నెట్ లేదు. ఉన్న కొద్దిపాటి ఏది మన ఫోన్ నెట్ల ద్వారా చాలామంది చాలా రకాలైనటువంటి మీమ్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ కొన్ని కామెంట్స్ కానీ చేసుకొచ్చారు. అందులో కేసీఆర్ నిద్రపోతున్నాడా, కేసీఆర్ బాధ్యత అని. దీంతో వీళ్ళేమో ఇది కేసీఆర్ది బాధ్యత కాదు, ఇంతకుముందు పాలకులందరూ ఆంధ్ర పాలకులు, ఇట్లాంటి పాయింట్లు. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా వర్షానికి కేసీఆర్ బాధ్యత అని ఎవరు అన్నారు? ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కట్టుకున్నటువంటి చోట కూడా నీళ్లు నిలబడ్డాయి అంటే అది ప్రకృతి వైపరీత్యం. కానీ ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటే నిర్వహణ తీరుకు సంబంధించినటువంటి అంశమే ప్రశ్న. ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ళు ఇస్తారు. ఈ 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు మనం గతంలో చెప్పింది ఏంటో వింటారు, అదే సందర్భంలో ఆచరణలో ఏంటనేది చూస్తారు. ప్రారంభించటం, ఆ పైన గాలి కొదిలేయటం, ఆ అనేది ఆంధ్రప్రదేశ్కి తొలి అక్షరం. ఆరంభ సూరత్వం అని ఆంధ్ర అని అంటుండేవాళ్ళు ఇదివరకు, ఏది ఉమ్మడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ఆరంభ సూరత్వం అక్కడ బిగినైంది. నాళాల మీద కబ్జాల వల్ల ఆ ప్రాంతాలన్నిట్లలో కూడా ఈ ముంపుకి ప్రధానమైనటువంటి కారణమవుతున్నాయి. అప్పుడు కూలుస్తామన్నారు కదా, అలాగే అక్రమ నిర్మాణాలు కూలుస్తామన్నారు కదా, ఏమైపోయినాయి అవన్నీ? చెరువుల లోపల ఇళ్ళు కట్టేసుకున్నారు, ఆ చెరువుల్ని రక్షిస్తామన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కబ్జాకి ఇవ్వము అన్నారు. సరే, గతంలో జరిగిపోయినాయి, అయిపోయింది. అప్పటికే చెరువు లోపల ఉన్న వాటిని క్లియర్ చేశారా? చేయలేదు. అవతల ఒక కట్టగట్టారు. మనం కట్టగట్టాం కానీ బట్టి కేసీఆర్ గారు కట్టగట్టిచ్చారు కాబట్టి అని చెప్పి నీళ్ళు అక్కడ ఉంటాయా? లేదే. చెరువులోకి మనం వెళ్తే, మన ఇంట్లోకి నీళ్ళు వస్తే తప్పెవరి దన్నం? ఇది చెరువుల దగ్గర దాదాపుగా 150 చెరువుల దగ్గర సేమ్ ప్రాబ్లం అయిపోయింది. చెరువుల ప్రాంతంలో కట్టుకున్నటువంటి ఇళ్లల్లో మునిగిపోయినటువంటిది. రియల్ ఎస్టేట్ వాడు లాభపడ్డాడు, వాడు దోమని వాడు బతికేస్తున్నాడు, హ్యాపీగా డబ్బులు తీసేసుకుని. కొన్నటువంటి ఫ్లాట్ యజమానులు, ఇళ్ల యజమానులు గిలగిల్లాడిపోయారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది మిగతాది కాంక్రీట్ జంగిల్గా మారిపోయినటువంటి హైదరాబాద్ నగరం. మొత్తం రోడ్లు సిమెంట్లు వేసాం, తార్లు వేసాం. అసలు నీళ్లు పోవడానికి దారి ఎక్కడుంది? ఇది ఎవరు డిసైడ్ చేయాలి? గత 6.5 సంవత్సరాల పరిపాలన, 6.5 సంవత్సరాల్లో కేసీఆర్ కాకుండా పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి డిసైడ్ చేస్తారా? సరే, మొదట్లో కొన్ని ప్రణాళిక ఏదైనా బిగిన్ చేసి మధ్యలో ఆగిందంటే అనుకోవచ్చు, ఆరంభం లేదు, ముగింపు లేదు. ఈ కొత్తగా కట్టుకునే వాళ్ళని కట్టేసుకోవచ్చు. చివరికి సెల్లార్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద ట్యాంకుల్లాగా తయారైపోయినాయి అంటే నేను పరిస్థితం చేసుకోవచ్చు. దీనికి ఎక్కడ లోపం అంటే ప్రభుత్వమే. సెల్లారు నేల కంటే కూడా కిందకున్నది, నీళ్ళు మరి లోపలికి పోకుండా ఉంటాయా? పోనీ ఆ సెల్లార్ని కనుక మనం సెట్ చేయమంటే వీళ్ళు ఆ మధ్యకాలంలో చేసింది ఏంటంటే ఒక అడుగు పైకి లేపించారు. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, స్పీడ్ బ్రేకర్ టైప్లో. కింద నుంచి పైకి వచ్చేటువంటి బండి స్పీడ్ బ్రేకర్తో అయితే ఏమవుద్ది? ఎగిరి అవతల పడుద్ది, దాంతో బయట కట్టుకోవాలి. దాంతో స్పీడ్ బ్రేకర్లు పెట్టలేదు, దాంతో ఏమైపోయినాయి? నీళ్లు లోపలికి పోయినాయి, పోయి అవన్నీ నిండిపోయినాయి. అక్కడ కొట్టుకుపోయే పరిస్థితి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ల లోపల కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ వాటర్ రోడ్డు మీద ఒక్కసారిగా పడితే ఎక్కడికి పోవాలి? ముసీ నది పరిస్థితి ఏంటి? అట్లాగే హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నని లేవనెత్తింది. సరే, 115 ఏళ్ళకు ఒకసారి వచ్చింది కాబట్టి తప్పు అంటలేదు. కానీ ఇప్పటికైనా ఒక సమగ్ర ప్రణాళిక లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలేమో చెంచాడంత ఉంటాయి, వర్షం వచ్చినప్పుడేమో చెంబుడంత వస్తాయి. దీనికి దానికి ఉన్నటువంటి తేడాని అర్థం చేసుకోలేకపోవడం. అట్లాగే ఒక సందులో, ఒక వీధిలో, ఒక ఏనాడో కట్టినటువంటి 10 ఏళ్ల కోసమో 15 ఏళ్ల కోసమో 50 ఏళ్ల కోసమో కట్టినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్లు వెలిచేసినాయి. ఆ 50 ఇళ్ళు 1000 కుటుంబాలు నివసించే పరిస్థితికి వచ్చేసినాయి. దానికి తగ్గట్టు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయా? లేవు. ఇవి ఎవరు పరిష్కరించాలి? దీనికి ఏం చేయాలి? ఇది మాత్రం ఇంతవరకు ప్రణాళిక లేకపోవడమే ప్రాబ్లం. ప్రణాళిక ప్రారంభించి మధ్యలో ఉంటే తప్పెవరిది లేనొచ్చు. అసలు ప్రణాళికే లేనటువంటి తత్వం చర్చకు వచ్చింది.